మోదీ హైదరాబాద్ టూర్ సక్సెస్ అయిందా ముఖ్యంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రైతులను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ ఇక్రిసాట్ ను ప్రధాని ప్రచార వేదికగా చేసుకున్నారా షెడ్యూల్లో లేకుండా రైతుల ఆగ్రహాన్ని చాలార్చేందుకే ఇక్రిసాట్ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారా అసలేం జరిగింది ఎన్నికల వేళ ఏ అవకాశాన్ని వదులుకోకూడదు ఒక్క ఎలక్షన్ అప్పుడే కాదు మామూలుగా కూడా రాజకీయ నాయకులు అవలంబించే సూత్రమిది ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఫార్ములా బాగా తెలుసు స్వామి కార్యంతో పాటు స్వకార్యం ఎలా నెరవేర్చుకోవాలో తెలిసిన నాయకుడాయన అందుకే మైన్ మొత్తం ఇప్పుడు ఐదు రాష్ట్రాలు అందులోనూ యూపీ పంజాబ్ ఎన్నికల చుట్టే చక్కర్లు కొడుతోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం దీనికి అనువైన ఏ వేదికనైనా మోదీ లేదు తాజాగా హైదరాబాద్ పర్యటనలోనూ దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చినట్టుగా రాజకీయ పండితులు చెబుతున్న మాట ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమనే అపవాదును మోదీ సర్కార్ మోస్తోంది పంజాబ్ మహారాష్ట్ర యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు మోదీ సర్కార్ తీసుకొచ్చిన రైతు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించాయి దాన్ని వెనక్కి తీసుకునే వరకు అలుపెరగకుండా ఉద్యమించాయి ఇది ఎన్డీఏ సర్కార్కు పెద్ద ఇబ్బందికర పరిణామంగా మారింది తాజాగా ఎన్నికలు జరుగుతున్న యూపీ పంజాబ్లలో ఎక్కువ శాతం మంది వ్యవసాయదారులు రైతులే ఇక్కడ రాజకీయాలు కూడా రైతుల చుట్టే తిరుగుతుంటాయి అందుకే మోదీ హైదరాబాద్ టూర్ కేవలం రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకే పరిమితం కాకుండా ఇక్రిషాట్ సందర్శనకు కారణమైంది ఇది టూర్ షెడ్యూల్లో లేదని కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికలు తెలంగాణ రైతులను దృష్టిలో పెట్టుకునే షాట్ యాభై వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొన్నారనేది రాజకీయ విశ్లేషకులు వెల్లుబుచ్చుతున్న అభిప్రాయం ప్రధాని మోదీ తమ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని చెప్పే ప్రయత్నాల్లో భాగంగా ఇక్రిషాత్ కార్యక్రమంలో పాల్గొన్నారని ఇది కూడా ప్రచారంలో భాగమేనని విపక్షాలు పీఎం తూర్పై విమర్శలు చేస్తున్నాయి ప్రకృతి సాగు ఆయిల్ ఫామ్ సాగు డిజిటల్ విధానంలో వ్యవసాయానికి తమ సర్కార్ ప్రాధాన్యమిస్తోందని మోదీ హిక్రిషాద్ వేదికగా చెప్పే ప్రయత్నం చేశారు దేశంలో ఎనభై ఉన్న సన్నకారు రైతులకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అలాగే ఎక్కడ తెలంగాణ రైతులు ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు ఇక్రి పరిశోధనలు రైతులు వ్యవసాయ పద్ధతుల్లో వస్తున్న మార్పులు ఇలాంటి అంశాలనే ప్రధానంగా ఫోకస్ చేశారు ఇక్రి ప్రయాసోకి సఫలత నీ పాజ్మెంట్ వెరైటీన్సిటీక్ इंटीग्रेशन हो और किसानों को मार्केट से जोड़ना हो ये होलिस्टिक अप्रोच निश्चित रूप से एग्रीकल्चर को सस्टेनेबल बनाने में मदद करती है तेलंगाना और आंध्र प्रदेश में दालों विशेष रूप से चिक पी को लेकर इस क्षेत्र में जो विस्तार हुआ है उसमें आपका योगदान अहम रहा है किसानों के साथ इक्री सेट की यही कॉबरेटिव अप्रोच खेती को और सशक्त करेगी समृद्ध करेगी आज क्लाइमेट चेंज रिसर्च फैसिलिटी ऑन प्लेनेट प्रोटेक्शन మొత్తానికి యూపీ పంజాబ్లలో ఎన్నికల ప్రచారానికి సన్నాహకంగా రైతులను అక్కున చేర్చుకునే వ్యూహంలో భాగంగానే మోదీ హైదరాబాద్ టూర్ సాగిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం దీనిపై ఇప్పటికే అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తాయి అధికార టీఆర్ఎస్ అయితే అడుగు ముందుకు వేసి ట్వీట్ల ద్వారా యుద్ధమే ప్రకటించింది వ్యవసాయానికి బడ్జెట్లో నిధులివ్వలేదని సాగునీతి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రకటన చేయలేదనే ఆరోపణ చేసింది ఇది ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీకి ఏ మేరకు అనుకూలంగా మారనుంది రైతులు కేంద్రం పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే